హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. స్కిన్ కేర్ కోసం ఒక్కోసారి చాలా తక్కువ టైం ఉంటుంది, ఎస్పెషలీ ట్రావెలింగ్ చేసేటప్పుడు. అలాంటప్పుడు ట్యాన్ని తొలగించి స్కిన్ని సాఫ్ట్ అండ్ బ్రైట్గా ఉంచేందుకు సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి సోప్ బేస్, శనగపిండి, కొంచెం నీళ్లు, పసుపు, ముల్తానీ మిట్టి, ఇంకా బియ్యపిండి. ముందుగా ముల్తానీ మిట్టి, బియ్యపిండి, శనగపిండి, పసుపుని బాగా కలిపి రెడీగా పెట్టుకోవాలి. ఇందులో మనం వాడే శనగపిండి, బియ్యపిండి, ముల్తానీ మిట్టి చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. పసుపు చర్మ కాంతిని పెంపొందిస్తుంది. ఇవన్నీ ట్యాన్ని తొలగించడంలో చాలా హెల్ప్ఫుల్. ఇది మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్. దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి మౌల్డ్స్లో పోసి సోప్ తయారు చేసుకోవచ్చు. ఈ సోప్ బేస్ని నేను ఆన్లైన్లో కొన్నాను. ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయొచ్చు. దీనిలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి ఒక పల్చటి గిన్నెలో వెయ్యాలి. మందపాటి గిన్నెలో నీళ్లు మరిగించి దానిలో ఈ గిన్నెను ఉంచాలి. దీన్నే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా నీళ్ల వేడి మీద కరిగించడం. సోప్ని కరిగించినప్పుడు కొంత మాయిశ్చర్ కోల్పోతుంది. ఆ తేమను తిరిగి అందించడానికి కొంచెం నీళ్లు యాడ్ చేయండి. సోప్ బేస్ పూర్తిగా కరిగాక స్టవ్ ఆపేసి మనం తయారు చేసుకున్న పౌడర్ని ఉండలు లేకుండా సోప్ బేస్లో కలిసేటట్టు కలపండి. దీన్ని మనం సిలికాన్ మౌల్డ్స్ లేదా పేపర్ మౌల్డ్స్లో పోయొచ్చు. ఒకవేళ ప్లాస్టిక్ లేదా స్టీల్ గిన్నె లాంటిది వాడినప్పుడు ఒక చుక్క నూనె వ్రాసి దాన్ని గ్రీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల సోప్ని తీసేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది. కరిగించిన సోప్ని ఈ మౌల్డ్స్లో పోసి 2-3 గంటల పాటు వదిలేయాలి. 2-3 గంటల తర్వాత సోప్స్ రెడీ అయిపోతాయి. స్టీల్ లేదా ప్లాస్టిక్ బౌల్ని కొంచెం చాకుతో ఇలా కదల్చగానే సోప్ వచ్చేస్తుంది. సిలికాన్ లేదా పేపర్ మౌల్డ్స్ అయితే చాలా ఈజీగా తీసేయచ్చు. ట్రావెల్ చేసేటప్పుడు స్కిన్ కేర్కి టైం అస్సలు లేనప్పుడు ఈ సోప్ చాలా యూస్ఫుల్. అయితే ట్రావెల్ నుంచి వచ్చాక లేదా టైం దొరికినప్పుడు ట్యాన్ని పూర్తిగా తొలగించేందుకు ఈ పౌడర్స్తో ఒక ప్యాక్ తయారు చేసుకోవచ్చు. పెరుగు, పచ్చిపాలు లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కలిపి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని నేను పుచ్చకాయ జ్యూస్ యూస్ చేసి తయారు చేస్తున్నాను. మీరు క్యారెట్ జ్యూస్, టొమాటో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇలా ఏదైనా ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్, మీకు సూట్ అయ్యే ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ జ్యూస్ యూస్ చేసి ప్యాక్ని తయారు చేసుకోండి. శుభ్రం చేసిన ఫేస్ మీద ఈ ప్యాక్ని వేసి 15-20 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసేయాలి. ఈ ప్యాక్ పూర్తిగా ట్యాన్ని తీసేయడంతో పాటు స్కిన్ని సాఫ్ట్ అండ్ బ్రైట్గా మారుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.